నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో రాజకీయ ప్రకంపనలు కలుగుతున్నాయి. ఒక్కొక్క పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం ఇంకాస్త సమయం తీసుకుంటూ వస్తున్నాయి. అయితే టీడీపీ జనసేన ఉమ్మడి కూటమికి సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసినట్లే మనం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఆఫీసులో అఫీషియల్గా టీడీపీ తన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. ఒకసారి ఆ నియోజకవర్గాల పేర్లేంటి, అభ్యర్థుల పేర్లేంటో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సిటీ నియోజకవర్గానికి వద్దాం. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి 2019లో ఇక్కడ నుంచి టీడీపీ నుంచి పొంగూరు నారాయణ, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అయితే స్వల్ప మెజార్టీతోటి అనిల్ కుమార్ యాదవ్ నారాయణపై గెలుపొందారు. కానీ ఆయన మళ్ళీ రెండోసారి ఇప్పుడు అంటే 2024కి టీడీపీ అధిష్టానం తిరిగి నారాయణనే అభ్యర్థిగా బరిలోకి దింపబోతుంది. ఎందుకంటే నారాయణ ఆర్థికంగా బలమున్న వ్యక్తి, విద్యా సంస్థల అధినేత, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని టీడీపీ మరోసారి నారాయణకు అవకాశం ఇస్తుంది. ఇకపోతే రూరల్ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 2019లో టీడీపీ తరఫున అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు. అప్పట్లో వైసీపీ తరఫున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపొందారు. కొద్ది నెలల క్రితం, దాదాపు 1.5 సంవత్సరాల క్రితం ఆయన వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు. సో ఈ నేపథ్యంలో ఈసారి అంటే మొన్నటి వరకు అబ్దుల్ అజీజ్, రెండోసారి కూడా తానే ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఉంటున్నట్లు ఆయన అనుకున్నారు. కానీ అనూహ్యంగా శ్రీధర్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఈసారి టీడీపీ అధిష్టానం శ్రీధర్రెడ్డికి అవకాశం ఇవ్వబోతుంది. ఇక శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ఈయన 2014, 2019లో వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు. రూరల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ, దైవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయనపై నమ్మకం ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఆయనకి 2024లో టీడీపీ తరపు నుంచి ఆయనకి అవకాశం కల్పిస్తుంది. ఇకపోతే కావలి నియోజకవర్గం, కావలి నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి సంబంధించి మాలేపాటి సుబ్బారెడ్డి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నిన్న మొన్న వరకు కొనసాగుతూ వచ్చారు. ఈసారి మొదటిసారి ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి వ్యాపారవేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కావడంతో టీడీపీ ఆయన వైపు మొగ్గు చూపింది. మొత్తానికి కావ్య కృష్ణారెడ్డినే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం నిన్న మొన్నటి వరకు అక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని కారణాల రీత్యా ఆయన వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు. అఫీషియల్గా టీడీపీ కండవ కప్పుకోనప్పటికీ లోకేష్ పాదయాత్ర జరిగినప్పుడు మిగతా అన్ని సందర్భాలు ఆయన టీడీపీకి దగ్గరగా ఉంటున్నారు. పాదయాత్రకు సంబంధించి ఆయనతో పాటు కొనసాగారు కూడా. అయితే ఆయన టీడీపీలో చేరడంతో ఈసారి కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అధిష్టానం సీట్ ఇవ్వచ్చేమో అనుకున్నారు. మరొకవైపు బొలినేని వెంకటరామారావు, ఈయన సీనియర్ నేత, అనేక సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈయనకున్న మైనస్ ఏంటంటే గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరు అని ఒక రూమర్ కూడా ఉంది. కాకపోతే ఆర్థికంగా బలమైన నేత కాబట్టి ఈసారి బొల్లిని రామారావుకి ఇవ్వచ్చు అని అంతా అనుకున్నారు. ఆయన కూడా అదే నమ్మకంతో ఉన్నారు. కానీ కాకర్ల సురేష్ ఒక ట్రస్ట్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఆ అధిష్టానం అంటే లోకేష్ కీర్తను మంచి సుపరిచితుడు అనే ఒక టాక్ కూడా ఉంది. ఈయన సంబంధించి రథాన్ని, ఒక వైద్య రథాన్ని కూడా స్థాపించారు ఆయన. దాన్ని స్వయంగా లోకేష్ ప్రారంభించారు. కాబట్టి ఈసారి ఈయన కూడా ఇవ్వచ్చు అంటే ఆయన ఈయన ఒక పోటీగా ఉంటుందనుకున్నారు. కానీ అధిష్టానం కాకర్ల సురేష్ వైపే మొగ్గు చూపించింది. బొల్లేని వెంకటరామారావు సీనియర్, ఆయన సీనియర్ను కాదని కూడా కాకర్ల సురేష్కి ఇవ్వడంతో కాకర్ల సురేష్ కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి, మరొకవైపు లోకేష్కు అనుచరుడు, సుపరిచితుడు. కాబట్టి ఈసారి ఒకసారి కాకర్ల సురేష్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈసారి కాకర్ల సురేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కాకర్ల సురేష్ కూడా మొదటి నుంచి టీడీపీ నేతలతో సఖ్యతగా ఉంటూ, లోకేష్తో సఖ్యతగా ఉంటూ టీడీపీ టికెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తానికి ఆయన అనుకున్నది సాధించారు. మరొకవైపు గూడూరు నియోజకవర్గం, ఇక గూడూరు నియోజకవర్గం ఇక్కడ ఎస్సీ కేటగిరీకి సంబంధించింది, రిజర్వేషన్కి సంబంధించింది. గూడూరుకు సంబంధించి పనబాక దంపతులు కూడా ఇటీవల టీడీపీలోనే ఉన్నారు. అయితే పనబాక దంపతులకు ఇవ్వచ్చు, ఇద్దరిలో పనబాక లక్ష్మీ కావచ్చు, లేకపోతే పనబాక కృష్ణయ్యకి, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీట్ ఇవ్వచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. మరొకవైపు పాసెం సునీల్, ఈయన వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన వ్యక్తి. అయితే 2019లో కూడా ఆయన టీడీపీ తరఫునే పోటీ చేశారు. కానీ వరప్రసాద్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి పనబాక వాళ్ళకి ఇవ్వచ్చేమో అని ఒక ఊహాగానాలు చెలరేగాయి. కానీ
చివరికి పాసెం సునీల్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు, నమ్మకంగా ఉన్న వ్యక్తి అని. మరొక వైపు టీడీపీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చింది. 2024లో కూడా టీడీపీ తరపు నుంచి పాసెం సునీల్ బరిలో దిగబోతున్నారు. ఇక సూళ్లూరుపేట నియోజకవర్గం, నిన్నటి వరకు గూడూరు, సూళ్లూరుపేట నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత గూడూరు అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారు. ఇక సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అభ్యర్థి నిలవాల సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇట్లా కొంతమంది కీలక సీనియర్ టీడీపీ నేతలు అక్కడ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళెవరిని కాదని, నిలవాల విజయశ్రీని ఈమె కొత్త రాజకీయాలకు ఈమెని ఈసారి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మరి టీడీ మరొకవైపు అక్కడ వైసీపీ నుంచి కిలివేటి సంజీవయ్య చాలా బలంగా ఉన్నారు. 2014, 2019 రెండు సార్లు గెలిచి ఆయన బలమైన అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. ఈయన్ని ఏ విధంగా విజయశ్రీ ఢీకొనబోతున్నారో చూడాలి. సో మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకు టీడీపీ తన అభ్యర్థులు ప్రకటించింది. మిగతా పార్టీలు కూడా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం 2024లో వైసీపీ కూడా గతంలో ఏవైతే 151 సీట్లు వచ్చాయో ఈసారి మాత్రం అంత ఈజీ కాదు అని ఒక టాక్ కూడా నడుస్తుంది. మరి టీడీపీ కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా బలంగా ఉంది కాబట్టి గతంలో 2019లో నెల్లూరు నియోజకవర్గాన్ని ఎన్నడూ చరిత్రలో లేని విధంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 సీట్లు మొత్తం తగ్గించుకుంది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా వైసీపీ మొత్తం ఏపీ మొత్తం మీద కన్ను పెట్టి కన్నేసింది. సో మొత్తానికి ఈసారి వైసీపీ అయితే ఏకంగా వైనాడు 175 నినాదంతో వెళ్తుంది. కానీ టీడీపీ మాత్రం వైనాడు పులివెందులు అంటుంది, అంటే జగన్ కూడా మేము పులివెందులు ఓడిస్తామనే ఒక కాన్ఫిడెన్స్తో టీడీపీ వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్స్ మాత్రం కీలకం కాబోతున్నాయి. రెండు పార్టీలకు చాలా కీలకమైన ఎలక్షన్స్ చెప్పుకోవాలి. ఇది మొత్తానికి అభ్యర్థులకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.